తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంచనం బలంగా ఉందని ఇందులో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కొట్టుకోవడం ఖాయమని ఉత్తర తెలంగాణ మావేస్ట్ మాజీ కార్యదర్శి హరిభూషణ్ అన్నారు. కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా జిల్లా కార్యదర్శి కచ్చకైల ఎల్లయ్య ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రముఖులు ఓటమిని అంగీకరించారని వాళ్ళు మాట్లాడే మాటల్లోనే అర్థమవుతున్నాయని అన్నారు. కేటీఆర్ ఆడియో లీక్లో మాట్లాడే మాటల్లోనే అర్థమవుతున్నాయని డబ్బులు పంచి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని అన్నారు. వాళ్ళు పెట్టుకున్న సర్వేలన్నింటిలో ఓటమి ఖాయమైపోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సంక్షేమ పథకాలు రావని బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. వారం రోజులు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఇంటికి తిరిగి మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను వివరించి గెలుపు కోసం కష్టపడాలన్నారు. ఆది శ్రీనివాసును భారీ మెచ్చడితో గెలిపించి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం అనేది చాలా బలంగా ఉంది. ఈ ప్రభంజనంలో బీఆర్ఎస్ బీజేపీ ద్వారా తోకలైనట్టు బీఎస్పీ లాంటి పార్టీలన్నీ కొట్టుకుపోవడం అనేది 100% గ్యారంటీ ఉంది. ప్రత్యేకించి మన వేములవాడ నియోజకవర్గంలో ఆదిశీరణ మీద సానుభూతి కూడా అంతే ఉంది. కాబట్టి ఈ రెండు అనుకూల అంశాలు, మూడో వైపు ప్రభుత్వము కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు లాంటి బీఆర్ఎస్ ప్రముఖులంతా కూడా వాళ్ళ ఓటమిని వాళ్ళు అంగీకరించారు. నైతికంగానే వాళ్ళు పతనమైపోయారనే విషయాన్ని వాళ్ళ బహిరంగ సభల్లో వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్లు కానీ స్పష్టంగా మనకు అర్థమవుతున్నాయి. నిన్న మొన్న కేటీఆర్ ఆడియోలు లీక్ అయిన దాంట్లో కూడా ఆయన ఎంత దిగజారి మాట్లాడుతున్నారో ఆ దొరలు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అట్లాంటి మాటలు మాట్లాడలే, అంటే అంతవరకు దిగజారంటే చిట్ట చివరిగా వాళ్ళు దింపుడు కల్లా మాసం పెట్టుకొని పైసలు వంచి గడ్డ కొడతామని చెప్పేసి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అట్లా వాళ్ళు చేయించుకున్న ప్రభుత్వ సర్వేలో కానీ వాళ్ళు పెట్టుకున్న పీకే లాంటి వాళ్ళ సర్వేలో కూడా పీకే లాంటి వాళ్ళు మొత్తం ముల్లే మూట అన్ని చదువుకొని వాళ్ళ పేపర్లు వాళ్ళకి ఇచ్చి ఆయన పేపర్లను తీసుకొని వెళ్ళిపోయి, అంటే వాళ్ళ ఓటమి అనేది దాదాపు ఖాయమైపోయి ఈ చివరి టైంలో వాళ్ళు చాలా దుష్ప్రచారాలు కూడా చేస్తారు. కరెంట్ విషయంలో కానీ, రేపు కాంగ్రెస్ వస్తే పింఛన్ రాదనే విషయంలో కానీ ఇట్లాంటి దుష్ప్రచారాలను అన్నింటి కూడా మనం తిప్పికొట్టాలి. జర ఓపికతోని ప్రజల దగ్గర పోయి ప్రధానంగా ఈ పెద్ద మనుషులకు పింఛన్ రాదు అనే భయాన్ని ఒకటి వాళ్ళు బాగా కల్పిస్తారు. వాళ్ళ దగ్గర ఊసుండి ఓపికతను వాళ్ళకు నచ్చ చెప్పి మన వైపు చివరి వరకు మనం నిలబెట్టుకోగలిగితే మన విజయానికి ఢోకా ఏమీ లేదు. కాబట్టి ఈ వారం రోజులు అల్లు పెరగకుండా ప్రతి ఇంటికి పోయి వాళ్ళ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ విజయంలో చాలా కీలకమైన పాత్ర మీదే. కాబట్టి మీరు ఆ బాధ్యతను మీరు వహించాల్సి ఉంటుంది. 1983-84లో ఎన్టీ రామారావు కొత్తగా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎట్లాంటి ప్రభుత్వ వ్యతిరేకత ఒక ప్రభంజనం ఉందో అట్లాంటి ప్రభంజనం మళ్ళీ ఈసారి మనకు కనిపిస్తుంది. దాన్ని ఖచ్చితంగా మనం వాడుకోవాలి. ఈ రాజుకున్న మంటను ఆరిపోకుండా మనం తప్పనిసరిగా ఊపుకుంటే ఇవి 4-5 రోజులు వారంలో కూర్చుంటే మనం విజయపథంలో ముందుకు పోదాం. ఆ వైపు మీరందరూ కూడా అహర్నిశలు కృషి చేయాలని చేస్తారనే విశ్వాసంతో జై హింద్.